వైసీపీకి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. వరుసగా కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేయగా అదే బాటలో మరో నేత నడిచేందుకు సిద్ధమయ్యారు. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన పార్టీని విడాలనే నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయంపై అనుచరులు కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీని వీడి జనసేనలోకి చేరేందుకు రెడీ అయ్యారు. ఇవాళ లేదా రేపు రాజీనామాపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. జనసేన కీలక నేతలతో ఇప్పటికే చర్చలు జరిపారు. జనసేన కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నెల 22న పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరతారని సమాచారం. సామినేని ఉదయభానుతో పాటు మరికొందరు కీలక నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. జగన్ ప్రవర్తనతో విసిగిపోయిన నేతలు పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 1-2 రోజుల్లో మరో 2 కీలక నేతలు వైసీపీకి రాజీనామా చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. జగన్ అహంకారం, అజ్ఞానం వల్లే పార్టీని వీడాల్సి వస్తోందని చెప్తున్నారు నేతలు. ఇదే విషయంపై మరింత సమాచారం అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్, వైసీపీలో వరుసగా కీలక నేతలు రాజీనామా పర్వం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ రజన్. ప్రస్తుతం వైసీపీ వచ్చేసరికి దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. రోజుకు ఒక షాక్ లేకుండా షాకుల మీద షాకులు వైసీపీ తగులుతున్నాయి. నిన్న జగన్ కు దగ్గర బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసి మరికొద్దిసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవనున్నారు. ఇప్పటికే మంగళగిరిలోని జనసేన కార్యాలయం వద్దకు బాలినేని శ్రీనివాసరెడ్డి చేరుకున్నారు. కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణను బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించున్నారు. సో ఈ విషయం ఇట్లా ఉండగా త్వరలో మరో వైసీపీ నేత అంటే జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను కూడా వైసీపీకి గుడ్ బై చెప్పాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రేపు సామినేని ఉదయభాను తన అనుచరులతోటి భేటీ కానున్నారు. అంతా భేటీ అయిన తర్వాత అధికారికంగా వైసీపీని విడుతున్నట్లు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అయితే వాస్తవానికి సామినేని ఉదయభాను ఇప్పటికే జనసేన నేతలతోటి ఇప్పటికే చర్చలు జరిపారు. చర్చలు జరిపిన నేపథ్యంలో సామినేని ఉదయభాను చేరికకు జనసేన అని పవన్ కళ్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 22న సామినేని ఉదయభాను తన అనుచరులతో సహా వైసీపీని వీడి జనసేనలో చేరే అవకాశం కనిపిస్తా ఉంది. సో కృష్ణా జిల్లాలో ఒక బలమైన నాయకుడిగా సామినేని ఉన్నారు. 2 సార్లు ప్రభుత్వ విప్గా పనిచేసిన సామినేని ఉదయభాను వైసీపీని వేయటం అనేది ఆ పార్టీకి ఒక బిగ్ షాక్ గా చెప్పవచ్చు. నిన్న ప్రకాశం జిల్లాలో కీలక నేత ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ గుడ్ బై చెప్పారో ఈ రోజు కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో బలమైన నేత అయిన సామినేని ఉదయభాను కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ప్రధానంగా వచ్చేసరికి వీళ్ళంతా కూడా రాజీనామా చేయడానికి గల కారణాలు కానీ చూస్తే జగన్ ఒంటెత్తు పోకడలు కారణంగా తీవ్ర నష్టం జరిగిందని, ఆ యొక్క మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా కోలుకునే అవకాశం లేదని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. సో ఇదే సందర్భంలో వచ్చేసరికి రానున్న రోజుల్లో మరికొంతమంది కూడా వీరి బాటను నడిచే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. 2-3 రోజుల్లో మరొక 2-3 కీలక నేతలు కూడా వైసీపీని వేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. సో ఒక పక్క నేతలంతా కూడా పార్టీని వీడుతుంటే వాళ్ళని నిలువరించేందుకు వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఎటువంటి ఫలితాలు ఇవ్వడం లేదు. వైసీపీలో కొనసాగితే తమ రాజకీయ మనుగడ ప్రశ్నార్థకరంగా మారుతుందని చెప్పేసి సీనియర్ నేతలంతా కూడా నిశ్చయించుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అవకాశం ఉన్న పార్టీలో చేరేందుకు కూడా వాళ్ళు మంత్రాలు జరుపుతున్నారు. గ్రీన్ సిగ్నల్ వచ్చిన వాళ్ళందరూ కూడా రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. ముందుగా వచ్చేసరికి ఇతర పార్టీల్లో తమకు ఏమైనా అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ నేతలతో చర్చ జరిపిన తర్వాత పార్టీ వీడేందుకు సంబంధించి సన్నాహాలు అనేవి చేస్తా ఉన్నారు. సో నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి, ఈ రోజు సామినేని ఉదయభాను అదే బాట నడుస్తుండగా రేపు ఎవరి వంత అనేది అని వైసీపీ నేతలు మల్లకుల్లాలు పడతా ఉన్నారు. జరుగుతున్న పరిణామాలు అయితే మాత్రం వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అని చెప్పి చెప్పవచ్చు రేచల్. రైట్, థ్యాంక్ యూ రమేష్.